ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాపం మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు, ఆయన చెప్పితే లోక్సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి నేను వినను పోనేసిండు. ఎట్లా ఈ మమతా బెనర్జీ పైన? మమతా బెనర్జీ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తలేవు. మమతా బెనర్జీ కాంగ్రెస్ కలిసి పోటీ చేయట్లేవు. రెండు పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తున్నాయి. వేరువేరుగా పోటీ చేస్తున్నప్పుడు మమతా బెనర్జీని విమర్శించకూడదని కాంగ్రెస్ పార్టీ అల్టిమేటము. ఆమె కూటమిలో భాగంగా ఉంది, ఇండి కూటమిలో అంటారు. కలిసి ఆమె ఉన్నదే ఒక రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో కలిసి పోటీ చేయనప్పుడు కూటమిలో ఎట్లా భాగస్వామ్యం అవుతారు? కూటమిలో ఎట్లా భాగస్వామ్యం అవుతారు? బయట నుంచి మద్దతు కూడా లేదు. ఇండియా కూటమిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహారం కాంగ్రెస్లో చిచ్చు రేపుతుంది. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత పశ్చిమ బెంగాల్ పిసిసి అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మమతా నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధీర్ చౌదరి వైఖరి పట్ల ఖర్గే సీరియస్ అయ్యాడు. ఇండియా కూటమి విషయంలో పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. ఇష్టం లేని వారు వెళ్ళిపోవచ్చని టీఎంసీ విషయంలో. ఇగో మల్లికార్జున ఖర్గేకి సంబంధించినటువంటి ఫోటో పైనే, మల్లికార్జున ఖర్గేకి సంబంధించినటువంటి ఫోటో పైనే నల్లరంగు పూసేసారు వాళ్ళు. నల్లరంగు పూసారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడికి సంబంధించిన ఫోటో పైనే కాంగ్రెస్ ఫ్లెక్సీలపై కాంగ్రెస్ వాళ్ళే నల్లరంగు పూసుకునేటువంటి దూరం వెళ్ళిపోయింది. అధీర్ చౌదరి వైఖరితో అధిష్టానం ఏకీభవించడం లేదన్నారు. ఖర్గే ఘాటుగా హెచ్చరించినప్పటికీ అధీర్ ఏమాత్రం లెక్క చేయలేదు. మమత విషయంలో తన వైఖరి మారదని మరోసారి స్పష్టం చేశారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై తనకు నమ్మకం లేదని, ఆమె బీజేపీ వైపు వెళ్ళవచ్చని కాంగ్రెస్ నేత అధీర్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై ఖర్గే తీవ్రంగా స్పందించారు. ఇండియా కూటమికి బయట నుంచి మద్దతు ఇస్తామని మమతా బెనర్జీ చెప్పారు. గతంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీ హయాంలోనూ కమ్యూనిస్టులు బయట నుంచి మద్దతు ఇచ్చారని ఖర్గే గుర్తు చేశారు. పార్టీ ఏర్పాటు చేసుకుని అధికారంలోకి వస్తే బయట నుంచి మద్దతు ఇస్తే అప్పుడు దానికి ఏమైనా అర్థం పర్థం ఉంటుంది, దానికి ఏమైనా ఒక లెక్క పక్క ఉంటుంది. వీళ్ళు పోటీ చేయలేదు, అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు. మమతా బెనర్జీ నేను ఇయ్యను పోతూ మీకు రెండు సీట్లు ఇస్తే ఎక్కువ మీరు గెలిచేంత సీన్ లేదని సొంతంగా బెంగాల్లో సొంతంగా పోటీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆమె బయట నుంచి మద్దతు ఇస్తుందని. ఎన్నికల తర్వాత గెలిస్తే అప్పుడు అధికారంలోకి వస్తే బయట నుంచి మద్దతు అనేటువంటిది ఉంటుంది. గెలవకముందు కలిసి పోటీ చేయలేనటువంటి వాళ్ళు కూటమిలో భాగం ఎట్లయితారు? దానికి ఏమర్థం ఉంటుంది? కూటమికి అనేది దానికి ఏమర్థం ఉంటుంది? ఇప్పటికే కమ్యూనిస్టులతోటి కేరళలోనేమో కొట్లాడతారు, బెంగాల్లోనేమో పొత్తు పెట్టుకున్నారు. కేరళలో కూడా కలిసి పోటీ చేయలేదు. అక్కడ కమ్యూనిస్టు ఎల్డీఎఫ్ వేరైంది, యూడిఎఫ్ వేరే ఉన్నది మల్లాడ. ఇండి కూటమిగా పోటీ చేయలేదు. అక్కడ రెండు కూటమిలు, ఇడికొస్తే పైన ఒక కూటమి. అదెట్లా సాధ్యమవుతుందో అర్థం కానటువంటి విషయం. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కొన్ని తక్కువ సీట్లు వస్తే బయట నుంచి ఎన్నో 4 సీట్లు 10 సీట్లు ఉన్నోళ్ళు బయట నుంచి మేము మద్దతు ఇస్తాం, మేము బీజేపీకి వ్యతిరేకం కాబట్టి కాంగ్రెస్ కూడా ఇష్టం లేకపోయినా సరే బీజేపీకి వ్యతిరేకంగా మేము మీకు బయట నుంచి మద్దతు ఇస్తామనేటువంటి మాట చెప్తే అదొక లెక్క పత్రం, దానికి ఏదైనా ఉంటుంది. కానీ బయట నుంచి వస్తే బయట నుంచి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఏమిటి? బయట నుంచి ఎట్లా మద్దతు ఇస్తారు? సేమ్ ఇట్లనే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అని సిపిఎం తెలంగాణలో ఎక్కడ పోటీ చేయలేదు, కాంగ్రెస్కి మద్దతు ఇచ్చింది. కానీ భువనగిరిలో మేము పోటీ చేస్తాము, అక్కడ కాంగ్రెస్కి మద్దతు ఇవ్వనరు. మళ్ళీ పోనీ అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా సిపిఎం మద్దతు ఇచ్చిరా? ఇవ్వలేదు. అదేం పద్ధతో అర్థం కాలేదు. మళ్ళీ దానికి కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడానికి వీళ్ళు ఒక చోట పోటీ చేయడం ఎందుకు? సేమ్ ఇది కూడా అంతే. ఇండి కూటమిలో భాగస్వామ్యం అవట, మళ్ళీ ఈ మమతా బెనర్జీకి కమ్యూనిస్టులకు పడదు. మళ్ళీ వీళ్ళిద్దరు ఇండి కూటమిలో ఒకటి, మళ్ళీ కాంగ్రెస్కు కమ్యూనిస్టులకు కేరళలో పడదు. కానీ వాళ్ళిద్దరు మళ్ళీ ఒకటే కూటమి. ఇట్లా బయట నుంచి మద్దతు. ఇండియా కూటమిలో మమతా పాత్రపై ఖర్గే స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ టీఎంసీ అధినేతపై కాంగ్రెస్ నేత అధీర్ చౌదరి విమర్శలు కొనసాగించారు. ఎవరు ఏం చెప్పినా సీఎం మమత ఆమె పార్టీపై విమర్శలు కొనసాగిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు. తనను కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలనుకున్న మమత గురించి తాను సానుకూలంగా మాట్లాడలేనని తెలిచెప్పారు. పార్టీ సేవకుడిగా నా పోరాటాన్ని ఆపలేను, ఇది నా వ్యక్తిగత పోరాటం కాదు. టీఎంసీకి వ్యతిరేకంగా నా పోరాటం సైద్ధాంతిక పోరాటం. బెంగాల్లో పార్టీని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. రాష్ట్రంలో టీఎంసీ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని అన్నారు. మళ్ళీ ఆయనే అధీర్ చౌదరి కాంగ్రెస్ మమతా బెనర్జీ కంటే బీజేపీ నయమన్నాడు.
తృణమూల్కి ఓట్లేసే బదులు బీజేపీకి ఓట్లేసుకోవచ్చు అనేటువంటి ప్రకటన కూడా అధీర్ రంజన్ చౌదరి చేశాడు. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ చౌదరిపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఏజెంటు నల్ల రంగు పూసి తృణమూల్ కాంగ్రెస్ ఏజెంటు మల్లికార్జున ఖర్గే అన్నాడు. పోలీసులకు ఒకరిపైన ఒకరు ఫిర్యాదు చేస్తున్నారు. అక్కడ పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్కి వచ్చేది ఏమినా ఏం సీట్లు లేవు, ఒకటో రెండో గెలిస్తే మహా ఎక్కువ. దానికోసం కాంగ్రెస్ పార్టీలా కాంగ్రెస్ పక్ష నాయకుడు కాంగ్రెస్ అధ్యక్షుడే కొట్లాడుకున్న తర్వాత కాంగ్రెస్ కింది స్థాయి నాయకులకు ఏం సమాధానం చెప్తుంది కాంగ్రెస్ దేశవ్యాప్తంగా? అధ్యక్షుడు ఎవరో తెలియదు, నాయకుడు ఎవరో తెలియదు, ప్రయాగ్రాజ్లో అభిమానులతో రాహుల్ సెల్ఫీ, ఎవరు ఎక్కడుంటారో తెలియదు, ఎవరు ఏ ఆ పార్టీ నాయకుడు ఎవరో తెలియదు. ఇంత గందరగోళం ఉంటే ఏం చేస్తారు దేశవ్యాప్తంగా ఏం చేస్తారు?